సరైన యాక్షన్ తీసుకోవాలని అమ్మా అలాంటి వాళ్ళను ఒక అనాథల్ని ప్లస్ వీళ్ళను సినిమా ఫీల్డ్ నమ్ముకొని బ్రతుకుతున్న వీళ్ళని రక్షించాలని ప్లస్ ఇట్లా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న వాళ్ళని కూడా రక్షించాలని నేను కోరుకునేది. ప్లస్ ఈ కమిషన్ ఇదే అన్నమాట. నజరీన్, అస్సలాము అలైకుం. ఐఎన్ఈ టుడే కే ఖబర్నామే మే ఆప్కా ఖైర్ మక్దమ్ కర్తే హై. ఆయే బడ్తే హై తఫ్సీలాత్ కి తరఫ్. अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए, और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताजा अपडेट मिलते रहे. तेलुगु फिल्मों की एक जूनियर आर्टिस्ट देविया ने SC/ST कमीशन से शिकायत की के मशहूर कोरियोग्राफर रघुवा लारेंस का भाई विनोद उसे मुसलसल हिरासत कर रहा है. मीडिया से बातचीत करते हुए देविया ने बताया कि विनोद ने उसकी सहेलियों समेत कई लड़कियों को फंसाकर फांसी के लिए मजबूर करता था. देविया ने मारटपल्ली पुलिस स्टेशन में इस सिलसिले में शिकायत भी दर्ज करवाई, लेकिन पुलिस ने उल्टा उसके खिलाफ मुकदमा दर्ज किया और रिमांड करवाया. पुलिस इंस्पेक्टर ने उसके साथ बदकलामी भी की. देविया ने बताया कि उसकी ज़िंदगी को खतरा लाहक है क्योंकि विनोद और रघुवा लारेंस के गुंडे उसके पीछे पड़े हुए हैं. ना पेर दिव्या, तो नीनू सिनेमा आर्टिस्ट नंडी, తెలుగు సినిమా ఫీల్డ్ ఆర్టిస్ట్. నా పేరు దివ్య. నేను ఇప్పుడు ఎస్సీ కమిషన్లో లారెన్స్ తమ్ముడు లవ్ అనే పేరుతో సెక్స్ రొంపిలకు నన్నే కాదు చాలామంది అమ్మాయిల జీవితాలు వాళ్ళ బాధితులందరి గురించి నాకు తెలుసు, వాడి చరిత్రే తెలుసు. సో నా ఫ్రెండ్సే వాళ్ళ బాధితులు ఉన్నారు కాబట్టి ఆయన నా మీద ప్రపోజల్ పెట్టినా కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మరి వాడు లవ్ అనే పేరుతోటి సెక్స్ రొంపిలకు దింపుతున్న ఆడపిల్లలు ఎంతోమంది అమ్మాయిలనే కాదు పిల్లల తల్లుల్ని, తల్లికి పిల్లకు కాకుండా పిల్లకు భర్తకు కాకుండా భర్తకు భార్యకు కాకుండా రకరకాలుగా అందరి జీవితాలను సర్వనాశనం చేస్తున్న లారెన్స్ రాఘవయ్య సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ కోరియోగ్రాఫర్ వాళ్ళ యొక్క తమ్ముడు లారెన్స్ తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్ అలియాస్ విను అనే వ్యక్తి మీద మేము కంప్లైంట్ ఇచ్చాం. ఎవరికి? వెస్ట్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యం సర్కిల్ ఇన్స్పెక్టర్ అండి, ఇతని ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇస్తే అతను మమ్మల్ని రక్షించడానికి పోయి మమ్మల్ని కూడా అటు ఫ్రెండ్స్ ఉన్నారా ఇంకెక్కడ ఉన్నారా మా కాటేజెస్ ఉన్నాయి అవుట్స్కర్ట్స్ లోపల అండ్ లాడ్జింగ్లు ఉన్నాయి అక్కడికి ఇక్కడికి అని ప్రపోజల్ పెట్టాడు అండ్ నా ఫోన్ నెంబర్ కూడా బ్యాలెన్స్ లేదు నన్ను అక్కడికి ఇక్కడికి ప్రపోజల్ పెట్టిండు అయితే మేము అక్కడికి రామని అతనికి రిజెక్ట్ చేసినాము. మరి ఏమనుకున్నాడో మేము ఇతని లారెన్స్ తమ్ముడు ఎల్విని కూడా 24/7 నన్ను నీడలు వెంటాడుతున్నాడు అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ కూడా వెంటబడుతున్నారు కాబట్టి మీ ఇతన్ని 100గా పంపిస్తా పట్టేయడానికి సిద్ధంగా ఉన్న రవీందర్ రెడ్డి గారు సర్కిల్ గారు అని చెప్పినప్పటికీ కూడా ఆయన గారితో మేము కాటేజెస్కి లాడ్జింగ్ల కోనందున అతను మాకు కోఆపరేషన్ చేయాల్సింది పోయి ఒక జైనాబ్ అనే క్యారెక్టర్ని అతని ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ ఒక అతని పెద్ద మనిషిని మేము తుకారం గేట్ దగ్గర ఉన్న అమ్మాయిల హాస్టల్ నుండి ఇటు వెస్ట్ మారేడుపల్లి వచ్చేలాగా నేను ఎక్కడికైతే వాకింగ్ పార్కుకు వస్తానో ఆ పార్క్ దగ్గర నన్ను అటకాయించి ఒక రూమ్లోకి తీసుకెళ్ళి మత్తుమందు తెల్ల మందు మీ షార్ట్ కట్లో చెప్తున్నా అండి అట్లా మత్ ఒక ట్రాన్స్పరెంట్ క్లాస్లో ఒక మత్తుమందు కల్పించి ఆ ముసలోడితో మరి పడకబెట్టాడో లేకపోతే రవీందర్ రెడ్డి సర్కిల్ అంటాడున్నా మరి ఆ ముసలోడితోటి మామూలుగా ఇట్లా పక్కన పడకబెట్టి ఫోటోలు తీసి ఒక వ్యభిచారం చేస్తున్నట్టుగా 100గా మీకు మీడియా వాళ్ళకి ఇచ్చేసి ఒక పెద్ద మనిషి లారెన్స్ ఒక వాళ్ళ యొక్క తమ్ముడు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తుల మీద మేము వేసిన కేసును చెల్లకుండా చేయడానికి ఆ కేసులు ఎందుకంటే నా క్యారెక్టర్ బ్యాడ్ అని తెలిసిన తర్వాత నేను వేసిన కేసులు చెల్లవు కాబట్టి అతను ఒక పెద్ద మనిషిని ఒక సెక్స్ రొంపిని ఒక సెక్స్ అనే ఒక గలీజ్ కార్యక్రమాలు అమ్మాయిల జీవితాలతో నడిపించే ఒక వ్యక్తి ఆ పేరు కూడా వస్తలేదు ఆ లారెన్స్ అనే వ్యక్తిని ఒక పెద్ద మనిషిని కాపాడడం కొరకు ఈ రవీందర్ రెడ్డి అనేటైన పెద్ద స్కెచ్ చేశాడు జైనాబు ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ ద్వారా. సో మేము ఆ రోజు నా అరచేతిలో నా ప్రాణమానాలు అరచేతిలో పట్టుకొని బయటపడ్డాను. బయటపడ్డాను 2-3 రోజుల తర్వాత ఎట్లా బయటపడ్డా ఆడికి దొరకలేదు రవీందర్ రెడ్డికి అతని యొక్క బ్యాచ్ దొరకలేదు పోలీసు గ్యాంగ్ అతని యొక్క అంచెలకు దొరకలేదు కాబట్టి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యేందున 2-3 రోజుల తర్వాత ఎక్కడో జైనబ్ అనే టైమే ఆమె యొక్క బాయ్ ఫ్రెండ్ జైనబ్ అనే టైమ్ 3 పేర్లు ఉన్నాయి రేచల్ అండ్ అలియాస్ సో ఆమె మీద జైనబ్ అనే ద్వారా మమ్మల్ని దుకారం గేట్ నుండి ఇక్కడికి వెస్ట్ మాడపల్లి రంపించి బ్రోతల్ హౌస్ అనే బ్రోతల్ అనే కేసు బనాయించాలని చూసి నేను బయటపడ్డ తర్వాత 3 రోజుల తర్వాత నేను బయటపడ్డా కాబట్టి
ఈమె వాళ్ళు ఎక్కడ దొరికిందట, ఈమె దివ్యనే పంపించింది, వాళ్ళు దొరికిండ్రు. అక్కడ 1000 రూపాయలు కూడా దొరికినట్టు, ఈ మధ్య కాలంలో 1000 రూపాయలు కూడా ఉండు ఆయనకు ఇష్టం ఉండదేమో రవీందర్రెడ్డి. నా మీద అమ్మాయిలను సప్లై చేస్తున్నాను, బ్రోతల కేసు ఎరికిచ్చేస్తా. అయితే మేము ఎస్సీ కమిషన్ మేము అంటే ముఖ్యమంత్రి గారిని కూడా మేము వేడుకునేది ఒకటే, ఎందుకంటే ఇతను అంతకుముందు ఇతను సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇప్పుడు ఏసీపీ అయ్యాడు. ఒక సిటీకి ఒక అంతకుముందు ఒక పోలీస్ స్టేషన్కే అతను ఒక హెడ్, ఇప్పుడు మొత్తం డిస్ట్రిక్ట్ హెడ్ కాబట్టి అతన్ని మేము ఢీకొనలేము. అంతకుముందే ఎల్విన్ రాఘవయ్య వాళ్ళ అనుచరులు ఫాలో చేస్తున్నారు. సో ఇప్పుడేమో ఇతను కూడా హైయెస్ట్ పొజిషన్లో ఉన్న ఈ వ్యక్తిని కూడా ఢీకొనాలి కాబట్టి మేము ఎస్సీ కమిషన్ ఇంకా మాకు ఏ ఆధారం లేక మేము ముఖ్యమంత్రి గారిని మరియు మా యొక్క ఎస్సీ ఎస్టీ కమిషన్ గారిని మేము వేడుకునేది ఒకటి ఏంటంటే, ఇట్లా అమ్మాయిలను ఇట్లా రొంపీలకు దింపి బిజినెస్లు చేస్తున్న ఈ వ్యభిచారం చేపిస్తున్న ఈ సెలబ్రిటీ హోదాలో ఉన్న ఈ ఇతని యొక్క రాఘవయ్య లారెన్స్, అతని యొక్క తమ్ముడు, అతని యొక్క అనుచరులు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోవాలని, అమ్మా అలాంటి వాళ్ళను ఒక అనాథల్ని ప్లస్ వీళ్ళను సినిమా ఫిల్ని నమ్ముకొని బ్రతుకుతున్న వీళ్ళని రక్షించాలని, ప్లస్ ఇట్లా అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న వాళ్ళని కూడా రక్షించాలని నేను కోరుకునేది. ఎస్సీ కమిషన్ ఇది అనమాట, 2006 నుండి జరుగుతుంది స్టైల్ మూవీ నుండి వాడు మమ్మల్ని ఫాలో చేస్తున్నాడు. స్టిల్ నాకు ఇప్పటి వరకు కూడా ఫాలో చేస్తున్నాడు, అతను ఫాలో చేస్తున్నాడు, అతని యొక్క ఫాలోవర్స్ ఎక్కడికైతే అక్కడ ఫాలో చేస్తున్నారు. ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నారు అంటే అతని యొక్క హిస్టరీ మొత్తం నాకు తెలుసు. వాడి కింద సర్వనాశనమైన అనేక మంది బాధితులు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అతని యొక్క బిజినెస్ లన్నీ చీకటి సామ్రాజ్యం మొత్తం నాకు తెలుసు కాబట్టి నన్ను టార్గెట్ చేశారు. చీకటి సామ్రాజ్యం ఒకటి వ్యభిచారం చేపిస్తున్నాడు, నేను సజీవ సాక్ష్యాన్ని, నన్నే ప్రపోజల్ పెట్టాడు. సో ఇంకొకటి నా సామాన్ ఉండే లేని అని మాయం చేశాడు. ఎందుకు ఎవిడెన్స్, వాడి ఎవిడెన్స్ లేవి లేకుండా మొత్తం సామాన్లను మేము ఆల్మోస్ట్ మా దగ్గర ఉన్న ఆధారాలు ఎన్ని ఉన్నాయో అలాంటి గుర్తున్నాము చాలా ఉన్నాయి. మమ్మల్ని మా మీద వాడు ఏడ్పిస్తున్నప్పుడు వాడు మీకు ముఖ్యమైన నెంబర్లు ఉన్నాయి, వాడు ఏడ్పిస్తున్నప్పుడు కావాల్సిన మెసేజెస్ అన్నీ కూడా మేము ఆధారాలు సమర్పించుకున్నాము. ఇంకా మా దగ్గర ఉన్నాయి వాడు ఎక్కడెక్కడ ఏ బిజినెస్లు, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ డేటాలు, ఈమెయిల్స్, అన్ని పర్సనల్ డేటాలు, మంచి ముఖ్యమైన రాజకీయ నాయకుల యొక్క ఇన్ఫర్మేషన్లు, ప్రొడ్యూసర్ల ఇన్ఫర్మేషన్, ప్రొడ్యూసర్ల ఉండే డైరెక్టర్లు, లాస్ట్ జూనియర్ ఆర్టిస్టుల యొక్క ఇన్ఫర్మేషన్లు కూడా అతను ఎందుకు గ్యాదర్ చేసుకుంటున్నాడు, వాళ్ళకి ఏమవసరం, వేరే వాళ్ళ పర్సనల్ డేటా ఎందుకు తీసుకుంటున్నాడు. అనేక నుండి చాలా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇచ్చాము, ఎవరు కూడా అందరిని మేనేజ్ చేస్తున్నాడు ఆయన, లారెన్స్ అనేట ఆయన ఎందుకు చేస్తున్నాడు, ఒక అమ్మాయిని ఒక 14 సంవత్సరాల నుండి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, అతని వెనుక ఎలాంటి చీకటి సామ్రాజ్యం లేకపోతే ఒక అమ్మాయిని చంపాలని ఎందుకు అనుకుంటాడు, ఒక అమ్మాయి నా దగ్గర ఉన్న సీక్రెట్లు ఎవిడెన్స్లన్నీ మాయం చేయడాలని ఎందుకు అనుకుంటారు, నా సామాన్లు గుంజుకుంటా ఎవిడెన్స్ వెళ్ళిపోతాయి. దాడి జరగడం కాదు, నేను అనేక చాలా సంవత్సరాల నుండి సీక్రెట్గానే జీవిస్తున్నా. అంతకుముందేమో ఈ లారెన్స్ అతని యొక్క అనుచరులు, లారెన్స్ తమ్ముడు ఎల్విను, వినోద్ వాళ్ళ యొక్క రౌడీ గ్యాంగ్, ఈ వీళ్ళతో పాటు ఈ ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి ఇప్పుడు ఏసీపీ అయ్యారు కదా, ఇతని యొక్క ఒక వింగే పోలీస్ స్టేషన్లో ఒక వింగే ఇతను చిటికనేలతో చక్రం తిప్పేస్తున్నాడు. రవీందర్ రెడ్డి కులం పేరుతో నన్ను ఒక చెడ్డ పదజాలము, ఒక అమ్మాయి చెప్పుకోలేని ఒక పదజాలాన్ని రవీందర్ రెడ్డి యూజ్ చేశాడు. చూడవే దొంగ ఎమ్మ అది అనలేమండి, చెప్పి చూసినావా, నువ్వు పెద్దోళ్ళతో పెట్టుకుంటే నీ బతికి ఎలా అయిందో చూసినావా, నువ్వు జైలు పాలవుతావు, ఇంకా జైలు పా, ఇంకా నువ్వు బతకని కూడా బతకవే అనేసి మాకు నాన్ బెయిలబుల్ అండి, మేము చేసింది ఏది లేదు, ఇరికేయడమే కాదు ఇంకా బెయిల్ కూడా రాకుండా చేసి కండి. అంటే నేను ఎవడైతే నన్ను కాటేజీలకి లాడ్జింగ్లకు పిలిచిన వ్యక్తి దగ్గరికి పోయి నేను ఒక రౌడీ దానిలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టొచ్చేదాన్ని నేను అని అంత దారుణంగా అంటే అప్పుడు అంటున్నాడు చూసినామని, ఒక పెద్దోళ్ళతో పెట్టుకుంటే నీ బతికి ఏమవుతుందో తెలుసా అని. నాకు ఒకటే న్యాయం కావాలి సార్, వాడు వెనుకున్న ఇప్పుడు వానికి ఎవరైతే లారెన్స్ రాఘవయ్య ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్దవాడైనా సరే, ప్రొడ్యూసర్ అయినా సెలబ్రిటీ అయినా సరే, ఆయన వెనుకున్న బిజినెస్ ఏంటో బయటికి లాగండి, ఆయనకు సహకరిస్తున్న పోలీసు అధికారులు ఎవరైనా సరే వాళ్ళ కోసం మాకు మేమే అన్ని మమ్మల్ని పట్టుకుని ఎవిడెన్స్లు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, మేము ఇచ్చిన వాటిని పట్టుకొని బయటికి లాగండి, ఆ వాటి ద్వారా బయటకు వస్తుంది. سٹی پولیس نے حیدرآباد میں دہلی جیسے فسادات ہونے سے متعلق افواہیں پھیلانے کے الزام میں احمد نگر کے آٹو ڈرائیور 28 سالہ رحمت شریف کو گرفتار کیا ہے. اس نے اپنے ایک آڈیو میں جو کافی وائرل ہوا تھا بتایا تھا کہ شہر کے کئی علاقوں میں بیرونی شہری آ گئے ہیں اور وہ دہلی جیسے فسادات کی تیاریاں کر رہے ہیں. پولیس کے سائبر کرائم سیل نے تحقیقات کے بعد اس کا پتہ چلایا اور اسے دبوچ لیا. ریاستی وزیر برقی جگدیش ریڈی نے اسمبلی حلقے سوریا پیٹ میں مکندہ پورم سے تانڈے تک سی سی روڈ کی
तामीर का संघ बुनियाद रखा। इस पर 90 लाख रुपए की लागत आएगी। उन्होंने सड़क की तामीर 31 मार्च तक मुकम्मल करने की हिदायत दी। उन्होंने बताया कि उनके हल्के में अब तक 15 करोड़ रुपये के फलाई स्कीमत पर अमल हो चुका है। वजीर ट्रांसपोर्ट ने कहा कि अपोजिशन कांग्रेस टीआरएस पर बेबुनियाद इल्जाम आयद कर रही है, उसके दौर में जो काम नहीं हुए वो सूर्यापेट में अब हो रहे हैं। पंजागुट्टा पुलिस ने 22 का सरखा करने वाले 2 सारखों को गिरफ्तार करके उनके पास से 10 लाख रुपए मान ली थी, 14 बाइक्स बरामद किए। डिप्टी कमिश्नर पुलिस वेजून AR श्रीनिवास ने मीडिया को बताया कि नेल्लूर का मुतवत्तिन और श्रीनगर कॉलोनी का रहने वाला 25 साला डी शिशैया और सूर्यापेट का मुतवत्तिन राय शेट्टी गोवर्धन पंजागुट्टा और संजीव रेड्डी नगर पुलिस स्टेशन के हदूद में 10 वारदातें अंजाम दी थी। असिस्टेंट कमिश्नर पुलिस पंजागुट्टा तिरुपतिया की निगरानी में इंस्पेक्टर निरंजन रेड्डी, एडिशनल इंस्पेक्टर नागैया, सब इंस्पेक्टर शेख सफी ने ये गिरफ्तारी अमल में लाई। पंजागुट्टा एडिशनल इंस्पेक्टर और उनका क्राइम टीम SHO पंजागुट्टा निरंजन रेड्डी और अपने ACP तिरुपतन्ना के अंडर में एक अच्छा एक केस डिटेक्ट हुआ है। इसमें 2 एक्यूज्ड शेषया और गोवर्धन, ये 2 एक्यूज्ड को आज पंजागुट्टा क्राइम टीम अरेस्ट करे। इनके पास से 14 व्हीकल्स रिकवर होना था, उसमें 10 व्हीकल रिकवर हुए और 4 व्हीकल रिकवर होना है। ये 10 व्हीकल ये लोग पूरे ना पंजागुट्टा पुलिस स्टेशन SR नगर पुलिस स्टेशन के लिमिट्स में चोरी किए। ये जो जितने भी गाड़ी चोरी की है ये सब ये लोग 25,000-30,000 को इस तरह से बाहर भेज दिए। उसमें अभी ये 2 जो अक्यूज्ड है ये दोनों लोग बोराबंडा में रहते हैं। तो ये लोग दोनों लोग एक पार्था डेंटल क्लिनिक करके उस ऑफिस में काम कर रहे हैं, वहाँ पर काम करते हुए लोग प्लान करके ये जितने भी 14 गाड़ी है इसका चोरी करें। इसमें से 10 रिकवर हुए और 4 रिकवर होना है। ये जो इसमें जितने भी रिसीवर्स है अभी तक तो 5 रिसीवर आइडेंटिफाई हुए, ये 5 रिसीवर्स को भी इसमें अक्यूज बना रहे हैं, इसमें उनको भी नोटिस सर करके उनके खिलाफ भी कार्रवाई किया जाए। गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेरे खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हों, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड ऑपोजिट विकास हाई स्कूल चंद्रायन गुट्टा हैदराबाद। सेल 9966930824 या 9391326261। ट्रांसपोर्ट के रियासती वजीर PAJAY कुमार ने भद्रादरी कुत्तागुड़म में सीतारामा प्रोजेक्ट के काम में तेजी लाने की अहदेदारों को हिदायत दी और कहा कि प्रोजेक्ट के लिए अराजी के हसूल के बशमूल तमाम उमूर जल्द से जल्द मुकम्मल कर लिए जाएं। इन अधिकारियों ने प्रोजेक्ट के मायने के दौरान वजीर मौसूफ को बताया कि अब तक 4,832 एकड़ अराजी को हासिल कर लिया गया है और बेदखल किए गए लोगों की बाजाबादकारी की जा रही है। अजय कुमार ने बताया कि चीफ मिनिस्टर बहुत जल्द इस प्रोजेक्ट के कामों का मायना करेंगे। इस प्रोजेक्ट से कई मुआजात को पानी की सरबराही को यकीनी बनाया जाएगा। बाद उन्होंने एक जायजा इजलास की सदारत की जिसमें रुकन पार्लियामेंट M कविता, रुकने खानों साज कौंसल B लक्ष्मी नारायण, सदर नशीन जिला परिषद K कंकैया, जिला कलेक्टर MV रेड्डी, एडिशनल कलेक्टर वेंकटेश्वर, सीतारामा प्रोजेक्ट के सुपरिटेंडेंट इंजीनियर वेंकट राव और दूसरे भी शरीक थे। RTI के हुकाम ने आज नामपल्ली में केयर हॉस्पिटल के पास नई 2-व्हीलर्स और 4-व्हीलर्स की चेकिंग की जिन्होंने गाड़ियों का रजिस्ट्रेशन नहीं करवाया। उम्मीदवारों ने हिदायत दी कि वो मुकर्रर मुद्दत में अपनी गाड़ियों का रजिस्ट्रेशन करवाते हुए जुर्मानों से बचने की कोशिश करें। वजीर ट्रांसपोर्ट PAJAY कुमार ने खम्मम में NTR सर्कल के पास मजलिस बल्दिया की तरफ से कायम करदा अन्नापूर्णा कैंटीन का अफ्तताह किया। इस मौके पर रुकने खानों साज कौंसल B लक्ष्मी नारायण, मेयर पापालाल,
डिप्टी मेयर बी मुरली, डिस्ट्रिक्ट कलेक्टर आरवी कर्णन, म्युनिसिपल कमिश्नर अनुराग जयंती और दूसरे भी मौजूद थे। तेलंगाना जनसमिति के सदर प्रोफेसर कोंदराराम ने तेलंगाना हुकूमत पर बेरोजगार नौजवानों को धोखा देने का इल्ज़ाम आयद किया। एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि उनकी पार्टी रियासत में बेरोजगारी के खिलाफ अपनी जद्दोजहद जारी रखेगी। उन्होंने कांग्रेस के रुकन पार्लियामेंट रेवंत रेड्डी की गिरफ्तारी की भी मजम्मत की। कोंदराराम ने रियासती बजट पर तबसरा करते हुए कहा कि इससे आवाम पर मजीद बोझ पड़ेगा। हुकूमत ने तालीम और सेहत के शोबे को बिल्कुल या नज़रअंदाज कर दिया है और उसके लिए हम हकीर रकम मुख्तस की है। रेवंत रेड्डी गारी अरेस्ट मैं खंडिस्तना तपनों एति चूपतुन्नंदुकु कक्ष साधिंपुगा अरेस्ट चेयटम चाला अन्याय। निजंगा ड्रोन वाड़ना अदि बेलबुल केस अंटे पोलीस स्टेशन लो नुंचे वेनक्कि पंपोच्चु, कानी कावालनी नॉन बेलबुल सेक्षन्स जोड़िंचि आयन्नु जैलुकु पंपिंचडं चाला अन्यायमैन वैखरि। ఈ అరెస్టు అన్యాయం, వెంటనే వారిని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా సభావేదిక నుంచి నిరుద్యోగ సమస్య మీద చేసినటువంటి ప్రసంగము మమ్మల్ని అందరినీ కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది, మా అందరికీ చాలా బాధను కూడా కలిగించింది. ఇవాళే కాదు 2016-17 నుంచి చూస్తున్నాం, నిరుద్యోగ సమస్య మీద ఎప్పుడు కూడా గవర్నమెంట్ లెక్కలు కరెక్ట్గా చెప్పట్లేదు. ఒక్కొక్కరు ఒక్కో అంకె వివరిస్తున్నారు. నిరుద్యోగ సమస్యను మేము పరిష్కరించలేం, మా చేతులు లేదు అంటే ఎట్లనండి? 40 లక్షల మంది టీఎస్పిఎస్సిలో ఇవాళ రిజిస్టర్ అయి ఉన్నారు, అంతమంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపాల్సిందెవరు? ప్రభుత్వం. ప్రభుత్వం సభావేదికగా నాకు బాధ్యత లేదు అని చెప్పి మాట్లాడటం ఇది ఎంత అన్యాయం? మొత్తానికి మొత్తం ఇవాళ యువకులు రాష్ట్రంలో మొత్తంగా ఒక అంధకారంలోకి వాళ్ళని నెట్టిండ్రు. ఒక భవిష్యత్తుకు దారి కనిపించక ఇవాళ ఒక గందరగోళమైన పరిస్థితుల్లో ఇవాళ యువతను నెట్టిండ్రు. నిజానికి మద్యపానాన్ని నియంత్రించి ప్రజలను ఆదుకోవలసినటువంటి ప్రభుత్వం తాగబోయించి తాగుబోతులను చేసి ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి ప్రయత్నం, విపరీతంగా ప్రజలను ఎత్తిన చేతిని పెట్టి మనం సబ్బు కొన్నా అగ్గిపెట్టె కొన్నా విపరీతంగా పన్ను వసూలు చేసి దాని ద్వారా రాబడిని పెంచుకుంటున్నటువంటి ప్రభుత్వం మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. वरंगल की सीसीएस ने नेल्लूर आंध्र प्रदेश से ताल्लुक रखने वाली एक 35 साल खातून सारे को गिरफ्तार करके उसके कब्जे से 44 लाख रुपये मालती तलाई जेवरात बरामद किए। कमिश्नर पुलिस वी रविंदर ने मीडिया को बताया कि ललिता उर्फ पद्मा मसरूफ तरीन इलाकों में तनहा खवातीन को निशाना बनाती और उनके पास से बैग्स का सरखा कर लिया करती थी। वह आंध्र प्रदेश और तेलंगाना में सरखे की कई वारदातों में मुलव्वस थी। उसने 25 फरवरी को जंगाम बस स्टेशन पर भी चोरी की थी और सीसीटीवी कैमरे में उसकी तस्वीर कैद हो गई थी। तेलुगुदेशम पार्टी ने आंध्र प्रदेश से राज्यसभा के लिए केवी रामैया को पार्टी उम्मीदवार मुकर्रर किया है। इस्लाम के खलीफे चारुम हजरत सैयदना अली करमुल्ला वजह की विलादत कल बड़े ही तजक व एहतशाम के साथ मनाई गई। मलकाजगिरी में वाक़ कोहे मौलाली पर हजारों शियान अली ने आसार मुबारक की ज्यारत की। नूरखां बाजार और दारुशफा के इलाकों से सेहरे के जुलूस निकाले गए। जगह जगह इन जुलूसों का ज़बरदस्त इस्तकबाल किया गया और इसके लिए स्टेज बनाए गए थे। रसगुंडा पुलिस कमिश्नर महेश भगवत ने दीगर आला अहदेदारों के साथ इन जुलूसों का इस्तकबाल किया। कोहे मौलाली को रंग बिरंगी खमखमों से सजाया गया था। لا حول ولا قوة الا بالله العلي العظيم اعوذ بالله من الفقر والشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم تمام عالم اسلام کے मेरे भाइयों को ईद विलादत बा सआदत मौलूद काबा फ़ख्र काबा आइनुल्लाह वजुल्लाह नूरुल्लाह यदुल्लाह की मुबारकबाद मेरी जानिब से और ख़ासकर हमारे सदर अंजुमन मासूमीन आली जनाब मोहतरम मीर मुख्तार अली जवार साहब की जानिब से और आली जनाब बानी अंजुमन मासूमीन मीर साबिर अली जवार साहब की जानिब से और तमाम बरदरान तमाम अराकीन अंजुमन मासूमीन की जानिब से तमाम आलम इस्लाम को इस पुरमसरत मौके पर मुबारकबाद पेश करते हैं और उम्मीद करते हैं कि सारा आलम इस्लाम एक जगह होकर इस मौलूद काबा की ईद मनाने की ख्वाहिश रखते हैं। सदर मजलिस और रुकन पार्लियामेंट बैरिस्टर असदुद्दीन अवैसी ने आज असम्बली हल्के बहादुरपुरे के किशनबाग डिवीजन में
22 करोड़ से زائد کے تعمیراتی اور ترقیاتی کاموں کا سنگ بنیاد رکھا اور باس کا افتتاح انجام دیا. ان کے ہمراہ رکن اسمبلی معظم خان، کارپوریٹرز محمد سلیم، محمد مبین، حسینی پاشا، ایم اے غفار اور نمائندہ کارپوریٹر ایم اے حنان بھی تھے. آج بہادرپورہ کانسٹیچوئنسی اور کشن باغ ڈویژن میں 22 کروڑ 47 لاکھ روپے کے انوگریشنز کیے گئے ہیں. اس انوگریشن میں صدر مجلس بیرسٹر اسد الدین اویسی صاحب آ کر اس ایریے کے ایم ایل اے میں اور اس ایریے کے کارپوریٹر کشن باغ ڈویژن کے صدور متمدین بہادرپورہ کانسٹیچوئنسی کے تمام کارپوریٹرز ورکرز آج کے اس پروگرام میں موجود تھے. الحمدللہ مجلس اتحاد المسلمین ہمیشہ یہی چاہتی ہے عوام کو تکلیف ہو تو اس تکلیف کو دور کیا جائے. اسے مد نظر رکھتے ہوئے آج کا جو انوگریشن کیا گیا ہے کشن باغ ڈویژن کے اندر ایک باکس ڈرین ڈالا گیا ہے جس کی لاگت 4 کروڑ روپے تھی. یہ باکس ڈرین اس لیے ڈالا گیا تھا نجم نگر ایس پی نگر برسات کے دنوں میں 9 نمبر سے جو پانی آتا ہے اوور لوڈڈ ہو جا رہا تھا. اس کو دیکھتے ہوئے بیرسٹر اسد الدین اویسی صاحب کا یہ پروپوزل تھا ایک باکس ڈرین ڈالا گیا. یہ کشن باغ پارک سے ہوتے ہوئے اسد بابا نگر ہوتے ہوئے موسیٰ ندی تلک گیا ہے. اس کے علاوہ عرش محل میں نیچے سے جو اوپر عرش محل کو روڈ جاتی تھی وی ڈی سی سی روڈ ڈالی گئی ہے. اندر بستی کے اندر سی سی روڈ ڈالے گئے ہیں. نجم نگر میں سی سی روڈ ڈالے گئے ہیں. این پی ٹو پائپ ڈالے گیا ہے. اللہ مسجد کے علاقے کے اندر ٹوٹل 17 جگہ سی سی روڈ ڈالے گئے ہیں. ایم او کالونی کے اندر سی سی روڈ ڈالے گئے ہیں. شریف نگر کے اندر سی سی روڈ ڈالے گئے ہیں. میرا آپ کا کہنے کا مطلب یہ ہے کشن باغ ڈویژن الحمدللہ جو بھی مسائل تھے گلیوں میں محلوں میں اس کو دیکھتے ہوئے مجلس اتحاد المسلمین گریٹر حیدرآباد میونسپل کارپوریشن کو کام پروپوز کری تھی. الحمدللہ 22 کروڑ 47 لاکھ روپے کے کاموں کا آج انوگریشن کیا گیا ہے بیرسٹر اسد الدین اویسی صاحب کے ہاتھ کے. انشاءاللہ تعالی بہادرپورہ کانسٹیچوئنسی کے اندر کروڑوں روپے کے کام سینکشن ہو چکے ہیں. کام چل رہے ہیں. ہم جلد سے جلد ہر ڈویژن کے اندر بیرسٹر اسد الدین اویسی صدر مجلس اتحاد المسلمین کا وقت لیتے جائیں گے. ہر ڈویژن میں پارٹ وائز انوگریشنز کراتے جائیں گے. اس سے آپ کو آپ کے چینلوں کے ذریعے یہ کہنا ہے آپ تمام جتنی عوام ہیں بہادرپورہ کانسٹیچوئنسی کی آپ اس چینلوں کے ذریعے میں آپ سے گزارش کرتا ہوں آپ آ کر دیکھیے بہادرپورہ کانسٹیچوئنسی کس طریقے سے ڈیولپمنٹ کی راہ پر چل رہا ہے. انشاءاللہ تعالی اس کے علاوہ مجلس اتحاد المسلمین ہر ممکن کوشش کی جا رہی ہے ویڈیو پینشن، اولڈ ایج پینشن، ہینڈی کیپ پینشن، شادی مبارک چیکس اور دیگر جتنے گورنمنٹ کے اسکیمات ہیں وہ سارے اسکیمات ہم عوام کے درمیان میں لے کر آ کر عوام کو پہنچانے کی کوشش کی جا رہی ہے. اس کے علاوہ اور جو بھی کام رہیں گے مجلس اتحاد المسلمین ہمیشہ آپ کے ساتھ رہ کر آپ کا کام کرے گی. آپ تمام کا بہت بہت شکریہ. ہندوستان میں امریکی سفیر کینیت جسٹر نے آج گنبدہ نے قطب شاہی کا دورہ کرتے ہوئے اس کے تزئینوں کے کام پر خوشنودی کا اظہار کیا. امریکی قونصل جنرل اور آغا خان فاؤنڈیشن کے مالی تعاون سے ان گنبدوں کے تحفظ اور اس کی تزئین کا کام مکمل ہو چکا ہے. امریکی سفیر نے بتایا کہ یہ ان کا تیسرا دورہ ہے اور انہیں اس کام کی تکمیل پر بڑی خوشی ہو رہی ہے. It's really a tremendous treat to be here this morning. This is actually my third visit to the Qutb Shahi tombs and to be here with Ratish Nanda, the head of the Aga Khan Foundation, and I want to thank the government of Telangana, the Aga Khan Foundation, and the U.S. Mission for the work we've done together here in restoration. This is our second convention, and I am so pleased that I was here about a year ago to visit these two tombs of Taramati and Pramamati. And it's tremendous what the progress has been, and it's so important for the United States to help restore the cultural heritage of
India and particularly this part of India. We've had 3 Ambassador's Fund grants over the years. We are applying for more, and I'm delighted to be here to mark the completion of this project, which looks so beautiful today. As some of you may have been here when I was last at this site, it's progressed tremendously. So thank you all very much for the warm welcome. Is the new building is the Nanakram Guda. What is the plan? Excuse me? Next program is the new building. Well, we've applied for another grant, but until we get it, I'm always superstitious and don't want to talk about it. But we've worked in... He's talking about the new consulate. Oh, the new consulate. I thought you meant the new grant. Okay. Yeah, I'm also here to do the topping out of our new consulate compound in Hyderabad. We've been here for 10 years, but we have now a new building that will have many more windows for doing passports and visas, and I think will be a great site for our team, and I'm delighted to be at the ceremony later today. How many windows is the visa? It's going to go to 54, right, which is up from 20, from 15. 15, yes. 15 to 54, so that will further enhance the facilities for granting visas and passports. Which year complete the building? Excuse me? When we'll complete it, hopefully by the end of 2021 is when we look to be occupying it. So still a little ways away, but we're having the topping out ceremony today. Thank you. मलकपेट के इलाके में आज मोटरानों और मोटरसाइकिल सवारों को एक अजीब गरीब सूरत हाल का सामना करना पड़ा और पूरी ट्रैफिक की रफ्तार सुस्त हो गई। सुबह तकरीबन 9:30 बजे चाकदराघाट जाने वाली एक ऑटो रिक्शा जिसमें अंडे मुंतकिल किए जा रहे थे उलट गया और सारे अंडे रोड पर गिरकर फूट गए। पूरी सड़क चिकनी हो गई और गाड़ियां फिसलने लगी। ट्रैफिक पुलिस ने करीबी फायर टेंडर को तलब करके रोड की सफाई का काम अंजाम दिया। पटनचूर के मुसलमानों के एक वफद ने सदर नशीन वाकबट मोहम्मद सलीम से मुलाकात की। वफद ने एक यादाश्त पेश करते हुए वहाँ की कुतुब शाही मस्जिद की दोबारा कुशादगी और उसे आबाद करने का मुतालबा किया। मस्जिद के तहत 130 एकड़ अकाफी अराजी के तहफ़ पर भी जोर दिया गया क्योंकि लैंड ग्रैबर्स इस पर कब्जा करने की कोशिश कर रहे हैं। मेरा नाम एमजे अहमद है, मैं पठानचूर से आया हूँ। एक हदीम मस्जिद है, 500 साल पुरानी कुतुब शाही मस्जिद है, उसकी आबादी के सिलसिले से आया हूँ। इसके मामले से जो है मैं ऑलरेडी ऑलमोस्ट 2 साल से हमारे जो इंस्पेक्टर है मोर देन 1 ईयर से जो है हमारे इंस्पेक्टर अब्दुल खादर साहब से मैं इसके बारे में डिस्कशन करता हूँ, लेकिन उन्होंने बोलते डॉक्यूमेंटेशन नहीं है, प्रॉपर्टीज नहीं है, हमारे पास कुछ भी नहीं है बोलते। मस्जिद के तहत कितने एकड़ ज़मीन है जो है जब हम उसके बारे में हाउस कमेटी रिपोर्ट जब हम पढ़े तो हमारे ज़रा आँखें खुले। उसके अंदर क्लियरली मेंशन कर रहा हाउस कमेटी रिपोर्ट में, हाउस कमेटी रिपोर्ट 1997, उसमें क्लियरली रिपोर्ट कर रहा है कि जो है इस मस्जिद के तहत जो है 130 एकड़ ऑफ ज़मीन है। सर्वे नंबर क्या है? 152। तो ज़मीन पे कौन कब्जा कर रहा है अभी? जो ज़मीन जो है अभी कब्जे पे जो है विक्रमडी साहब है। कौन है विक्रमडी साहब जी? डेवलपमेंट क्या कर रहे हैं? उन्होंने जो है बाजू का एग्रीकल्चर कर रहे हैं। अभी क्या है नया डेवलपमेंट, इसमें हम लोग इसलिए जल्दी करके आए क्योंकि उन्होंने जो परमानेंट दीवाना बाउंड्रिया बना दे रहे हैं। हमारे को आप देख भी नहीं सकते हमारी मस्जिद, हम पहले तो झाड़ों में छुपा दिए थे, अब जो है बड़ी बड़ी दीवारें उठा दे रहे हैं। अब हमारे मस्जिद को और इससे पहले उनके वाले साहब हमारे बड़ों से हम सुनने आए थे क्योंकि वाले साहब रामकृष्ण रेड्डी साहब 5 एकड़ ज़मीन देते बोले थे मस्जिद के लिए, लेकिन वो भी नहीं हुआ। अब मस्जिद भी देने के लिए राजी नहीं है, बोल रहे प्राइवेट लैंड आप कैसा ट्रेसपास कर रहे बोल के बोल रहे हैं। रेड्डी साहब कौन है वहाँ के, वहाँ क्या काम करते हो, क्या है पॉलिटिक्स? जो है पुराने एमएलए साहब के भाई के बेटे हैं। अच्छा, अब भाई सो एमएलए हमसे बातचीत हुई कुछ? अब है प्रेजेंट एमएलए साहब के साथ हमारी इस मस्जिद के बारे में बात नहीं हुई क्योंकि ऑलरेडी ट्रेसपास कर रहे थे, हमारे पास टाइम नहीं था। बकबोट प्रॉपर्टी थी बोलते हम लोग सीधा बकबोट को आते। बकबोट को कितने साल से कर रहे हैं आप? वकबोट को जो है ऑलमोस्ट इस केस के लिए इंस्पेक्टर साहब से मोर देन 1 ईयर हो गया, ऑलमोस्ट 2 ईयर्स हो गया। तो क्या बोल आपको इंस्पेक्टर, वकबोट का इंस्पेक्टर क्या बोल रहे हैं? इसमें वकबोट के इंस्पेक्टर बोल रहे हैं हमारे पास कुछ भी नहीं है जी। क्या नाम उनका? उनका नाम अब्दुल खादर साहब है। कोई पेपर्स वगैरह नहीं है हमारे सी ओ आज तक उन्होंने ना पेपर्स दिए ना कुछ करें ना क्या करें। जब सी ओ साहब उनको एक बार फोन करे तो अगर एक्शन में आके 1952 का फाइनल लेकर आए जिसके अंदर वो जो है इनाम माफी लैंड है। क्या किसके नाम पे गया था इनाम लैंड? नवाब
अपॉइंटेड मुहिरुद्दीन कुछ नाम साहब, उनके तहत चेयरमैन साहब क्या बोले आपको? चेयरमैन साहब जैसे ही हमको मिले, मुझे पता है, तो हाउस कमेटी देख के बोले नए नए ये प्रॉपर्टी है बाबा, अब इस इमीडिएटली एक्शन लेते हैं, हमारी टीम को भेज रहे हैं, अपनी टीम को रवाना कर। थैंक यू। A1 टाउनशिप की एक और नई पेशकश, जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल 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 आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235, अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद।